మీది లవ్ మ్యారేజ్ అంట కదా, ఎలా జరిగింది, ఎక్కడ చూశారు, ఇంత ఇంత మీరు ఎలా అంటే ఇంత గంభీరంగా ఉండే ఆయన్ని ఆవిడ ఎలా లవ్ చేసింది? నీకు చెప్పా కదా స్కూల్ లైఫ్లో నేను చాలా డేంజర్ మనిషి. మా ఫ్రెండ్ ఉండే ఒక లేడీ, అంటే నా గర్ల్ ఫ్రెండ్ అనుకో, గుజరాతీ అమ్మాయి. ఆమెకి నేను 10th క్లాస్ కూడా పాస్ చేయించా. పాస్ అంటే నా పనేం తెలుసా, ఎగ్జామ్ పేపర్ తెచ్చుటోని, నేను ఎగ్జామ్ హాల్లో పోయి నేను రాపించుటో, అంత డేర్ అంటే అర్థమైపోయింది వచ్చు మీకు, అర్థమైనా? అలా చాలా చేసి చేసి మా ఒక అంటే అప్పుడు నేను 15-16 ఇయర్స్ ఉన్నా, చాలా రఫ్, ఎట్లా అంటే ఇట్లా తిరిగివ్వండి, అలా తిరిగివ్వండి, పిలిచి ఇట్లా తిరగొద్దు, ఇట్లా ఉండాలి, జీన్స్ ప్యాంట్ వేయాలి, అట్లా మంచిగానే నన్ను ఒక మోల్డ్ చేసింది ఆమె అమ్మాయి. అలా చేసేమైంది వెళ్ళిపోయింది ఆమె అమెరికా చదువుకోవడానికి వెళ్ళిపోయింది. చదువుకోవడానికి కాదు, వాళ్ళ మదర్ ఫాదర్ అక్కడే ఉంటారు, గుజరాతీ అమ్మాయి. ఇక్కడ ఉండే మా ఇంటి ముందర అలా బ్రదర్ దగ్గర ఉంటుండే. ఏదో జరిగిపోయింది, జరిగిపోయినాక ఆమె వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత నా పాస్పోర్ట్, అప్పట్లో నా పాస్పోర్ట్ ఆమె తీసింది, అది కూడా తీసుకెళ్ళిపోయింది. తీసుకెళ్ళిపోయింది మీ పాస్పోర్ట్? అంటే నేను పిలుస్తాను అక్కడికి వెళ్ళి, నేను కూడా సెటిల్ అవుతాను, నువ్వు కూడా సెటిల్ అయిపోవు, అన్నీ ఓకేలే అని. అప్పట్లో 25 ఇయర్స్ బ్యాక్ లెటర్ రాలేదు, ఏమి రాలేదు. అక్కడ పోయిన తర్వాత కొద్దిగా పాష్ అమ్మాయి ఉండే ఆమె, తో అలా రిలే ఎవరో తెలిసిన వాళ్ళతో మ్యారేజ్ చేసుకున్నాం. ఇక నాకు పిచ్చెక్కిపోయి నేను ఇక మ్యారేజే చేయను అంటే వదిలేసా. 40 ఇయర్స్ తర్వాత 40 ఇయర్స్లో పెళ్లి చేసుకున్నాం. 41లో నాకు కొడుకు పుట్టాడు, ఇప్పటి మ్యారేజ్. సో నేను అప్పటి నుంచి నేను మ్యారేజ్ చేసుకున్నాని ఒట్టు తినేసా, వదిలేసా. వదిలిన తర్వాత మా తమ్ముడు మ్యారేజ్ అయింది, వాడు వచ్చాడు నాకు మ్యారేజ్ చేసుకుంటాంటే చేసుకోపోన్నా. నన్ను 4 సిస్టర్లో మ్యారేజ్ చేసేసా. వాడు మ్యారేజ్ అయింది, వాడికి 2 ఆడపిల్లలు పుట్టారు, అన్నీ అయిపోయి నేను చేసుకోను చేసుకొని చేసుకుని అంటే నా అదే పట్టుదలతో ఉంటే, మా మదర్ ఏం చేసిందంటే, మా మదర్ కొద్దిగా సిక్ అయిపోయింది. నేను అమ్మ అంటే చాలా ప్రేమిస్తాను అమ్మ, నేను అమ్మ కోసం చాలా చేశా, చాలా అంటే మా ఏరియాలోనే ప్రతి ఒక్కటి నోట్లో ఒకటే, నర్సింగ్ యాదవ్ వాళ్ళ అమ్మని బాగా చూసుకుంటాడు అంతే, వేరే కోట్ల ఆస్తి కాదు ఏం కాదు. తో మా మదర్ ఏం చేసింది, ఒక దినము షూటింగ్కి వెళ్ళి ఇంట్లో కూర్చున్నా, కూర్చుంటే నా చేయి పట్టుకుంది. సినిమా స్టోరీ నాది కూడా తీస్తా ఒక రోజు, చాలా పెద్ద స్టోరీ ఉంది, అది రైటర్ను పెట్టి తీపియాలి. తో మా మదర్ నా చేయి పట్టుకుని ఏం చేసింది, ఇలా పట్టి పెళ్ళి చేసుకోరా, అందరిది పెళ్ళి అయిపోయిందిరా, చెల్లెళ్ళది అయిపోయింది, తమ్ముడిది అయిపోయింది, నువ్వు చేసుకోరా అంటే అప్పుడే టక్కున నాకు మైండ్లో ఏమొచ్చింది తెలుసా, తిరుపతి వెంకటేశ్వర స్వామి, మా అమ్మ కనుక 5 రోజుల్లో మంచిగా అయితే నేను తిరుపతికి వస్తాను, చాలా సీరియస్ ఉండే అని మనసులో మొక్కేశానమ్మ. నిజమైన మాట చెప్తున్నాను నేను నీకు, మీరు ఎవరైనా తప్పనుకుంటే అది మీ ఇష్టం అని ఏం చేశాను. ఇక ఫుల్ కేర్ హాస్పిటల్లో ఉంది, నాంపల్లి కేర్లో, ఈ ఉన్న దేవుళ్ళన్నీ మొక్కేశానమ్మ ఆ రోజు 2-3 డేస్. 5వ-6వ రోజు టక్కున మంచి హెల్ప్ లేచింది, నిలబడేది, స్నానం రెడీ అయిపోయింది. ఆమెకు అస్తమా చాలా ఉండే, ఆమె అర్థమైందా, చాలా నేను కమ్సకమ్ 20 లాక్స్ ఖర్చు పెట్టా, అన్ని చెకప్ చేయించడం అది ఇది చాలా ఇది ఉండే, అర్థం, యాక్సిడెంట్ అయ్యి కాలే తినండి ఏదన్నా. సో ఇమ్మీడియట్ లేచిన పడ్డదమ్మా, సీరియస్, డాక్టర్ 24 అవర్స్ అన్నాడు, 24 అవర్స్ లోపల మంచిగుంటేనేమో మంచిగుంటే లేకుండా అయిపోయింది నాకు. ఈ మాట అనగానే ఆమెను చూసుడు నా మనసులో దేవుణ్ణి, తిరుపతి దేవుడా అంటే మొక్క మొక్కేసి 2-3 డేస్ మందులు అది చేశారు, రైట్ అయిపోయింది, నడవడం స్టార్ట్ చేసింది. ఇక నా పక్కన మా కుర్రోడు ఉండే అసిస్టెంట్,
అన్నాను ముఖ్య దేవుని దగ్గరికి వెళ్దాం అంటే ఇమీడియట్ కార్ తీదా అన్న. నేను నా మదరు ఆ అబ్బాయి బాలాజీ అంటూ ఈ నలుగురం తిరుపతి వెళ్ళిపోయామండి. తిరుపతి వెళ్ళే ముందు నాకు ఫోన్ వచ్చింది, మా ఫ్రెండ్ ఉంటాడు అక్కడ, అన్న మ్యారేజ్ ఉంది అన్న, నువ్వు ఎలాగైనా అటెండ్ కావాలి. నేను ఓకే రాబాయ్ వెళ్ళిపోయా. మ్యారేజ్కి వెళ్ళానమ్మా. వెళ్తే ఇప్పుడు మా మిస్సెస్ ఉంది కదా, నాకు అందరు అప్పట్లోనే ఫ్యాన్స్, అందరూ వచ్చి ఫోటోలు తీస్తున్నాయి, అమ్మాయి వచ్చి చూడు అది ఇది చేసింది. చేసే వరకు నేను చూసా, చూసి కొద్దిసేపు రెండుసార్లు మూడుసార్లు చూసేసా, వదిలేసా. వదిలేసి అమ్మాయి వెళ్ళేటప్పుడు నా ఫోన్ నెంబర్ ఇచ్చింది, నా ఫోన్ నెంబర్ తీసుకుంది వెళ్ళేటప్పుడు, అంటే ఇంటికి హైదరాబాద్ వచ్చేటప్పుడు మాట్లాడలేదు, డైరెక్ట్గా వచ్చి ఫోన్ మాట్లాడింది, ఫోటో దిగింది అంతేగాని అప్పటివరకు లవ్ బీబీ అనేది ఏం లేదు, రెండే మాటలలో అంతే. దాని తర్వాత ఇక నేను హైదరాబాద్ వచ్చేసా. నేను హైదరాబాద్ వచ్చి ఇంట్లో పండుకున్నా నెక్స్ట్ డే ఇమ్మీడియట్, అంటే తిరుపతి నన్ను కల్పించింది, వేరేదేం లేదు, మా మదర్ ఫోన్ వచ్చింది. వందే మాత్రం సినిమా షూటింగ్ 1 మంత్ విజయశాంతిది, కన్నడ సినిమా, కన్నడ తెలుగులో తీస్తుంది. అప్పుడు రవితేజ వీళ్ళందరూ నా ఇదే ఉండే, అందులో రవితేజ ఉన్నాడు, బ్రహ్మాజీ ఉన్నాడు, నేను, విజయశాంతి. సినిమా షూటింగ్ వచ్చింది. ఎక్కడది? బెంగళూరు. ఈ అమ్మాయి మా మిస్సెస్ బెంగళూరు ఉండేది, బెంగళూరులో. అంటే అది కల్చర్ టైం ఉంటే అట్లుంది. అదే ఇక ఈ అమ్మాయి ఫోన్ చేసింది నాకు నెక్స్ట్ డే హైదరాబాద్ రాగానే, హలో బాగున్నారా అది అంటే, నేను మా అమ్మ, ఇంకోటి ఏంటంటే మా కాస్ట్ యాదవ్ చిత్తూరు, చిత్తూరు మాట్లాడు స్టార్ట్ చేశాం. లొకేషన్ అక్కడ రామ్గఢ్ అని షోలే సినిమా తీశారు, అక్కడ క్లైమాక్స్ 15 రోజులు క్లైమాక్స్ తీశాం. అక్కడ షూటింగ్ అంటే అక్కడ వరకు వచ్చేసింది ఈ యాక్ట్, ఈ బండి వేసుకుని చిన్నది అక్కడ నుంచి 20 కిలోమీటర్స్. ఇక ఇలా 2-3 డేస్ నడుస్తూనే ఉంది, నడుస్తుంది మంచి క్లోజ్ అయ్యాం. లవ్ అనేది స్టార్ట్ అయింది. ఆ లవ్ అంటారో గాడ్ గిఫ్ట్ అంటారో ఏమంటారు, అప్పట్లో మా మిస్సెస్ కంప్యూటర్ ఇంజనీర్, అక్కడ సాఫ్ట్వేర్ చేస్తుంది కంపెనీలో, మైక్రోలెవెట్లో పనిచేస్తుంది, బీటీఎం మైక్రోలెవెట్లో. మాట్లాడేసాము, అయిపోయింది సినిమా అయిపోయింది, నేను వచ్చేసా హైదరాబాద్. వచ్చిన తర్వాత మళ్ళీ నేను తిరుపతికి పోయినాను, అంటే సడన్ పని ఉండే, మా ఫ్రెండ్స్ తీసుకెళ్ళిపోయాను. అక్కడికి ఏం చేసిందంటే, ఇంట్లోంచి నేను అక్కడికి వచ్చినానంటే సామాన్ తీసుకొని వచ్చేసింది, నేను కూడా హైదరాబాద్ వచ్చేసి తిట్టా. నేను చాదు మా చూడమ్మా, నేను పోతా హైదరాబాద్, మా ఫ్యామిలీని తీసుకొని మీ ఇంటికి వస్తా, వచ్చి మాట్లాడదాం. ఎందుకంటే నాకేంటంటే గ్రాండ్గా చేయాలి, మంచిగా చేయాలన్నట్టు ఉండే అని చెప్పిన. నేను ఈ ప్రాబ్లం ఏముందంటే, ఆస్ట్రేలియాలో వీళ్ళ మా బామ్మర్ది ఉంటాడు, వాడు ఏదో ఆ అబ్బాయిని చూశాడు, వాడు వాళ్ళ ఫాదర్కు చెప్పాడు, ఏమని ఇట్లా మ్యారేజ్ చేసుకున్నా, అబ్బాయి ఫోటో పంపుతున్నా, వీళ్ళు ప్లానింగ్లో ఉన్నారని అమ్మాయికి తెలిసిపోయింది. పరిగెత్తుకుంటూ వచ్చింది, మా నాన్న తిరుపతి నుంచి బెంగళూరు వెళ్ళిపో, ఇవన్నీ నేను చేయా, మళ్ళీ నేను బ్లేమ్ అయిపోతా, ముందే నేను మంచోని, మంచి పేరు లేదు నాది హైదరాబాద్లో. కానీ ఒక్కటి ఏంటంటే, నేను లక్కీ ఇప్పుడు చెప్తున్నా, మా భార్యను మెచ్చుకోవాలంటే ఏంటంటే తెలుసా, నా గురించి అన్నీ తెలుసు, అయినా కూడా నువ్వే కావాలండి. చాలా ఫేమస్ మనిషి, హైదరాబాద్లో చాలా ఇది ఉన్నాడు, వాడు చాలా డేంజర్ మనిషి కూడా తెలుసు, నేను అక్కడే ఆమె మీద ఇంప్రెస్ అయ్యా. ఇన్ని తెలిసి కూడా అలా తిరుపతిలో ఎవరు మ్యారేజ్కి వెళ్ళి వాళ్ళు కూడా చెప్పారంటే అమ్మాయి, ఓ నర్సింగ్ యాదవ్ అంటే అర్థమైందా, అన్నిటికన్నా ఇంకొక డేంజర్ పని, ఇంకో మాట చెప్తే నువ్వు అదిరిపోతావమ్మా, మా ఇల్లు చిన్న ఇల్లుండమ్మా, చిన్నగా అంటే మా అమ్మ ఒక దగ్గర పండుకుంటుండే, ఇక్కడ పక్కకు అది ఉంటుండే, ఇప్పుడన్నా పెద్ద ఇల్లు 500 గజాలు
ఇల్లులో అపార్ట్మెంట్ కట్టాను నేను అదే ఇంట్లో. చిన్న ఇల్లు ఉండే, వాళ్ళ ఇల్లు చూస్తే మనం బంజా ఇలా ఇలాగే ఉంటుంది బెంగళూరులో. వాళ్ళంతా హైలీ ఎడ్యుకేటెడ్, మేమేమో రఫ్ ఎడ్యుకేషన్. అరే ఇంద్రా మాగా ఇంద్రా అది అని తిట్టుకుంటున్నాం తెలిసి కూడా అమ్మాయి నాకు ఒప్పుకుంది. నేను అందుకే ఇంత స్టెప్ వేసా. ఇక అక్కడ నుంచి మళ్ళీ మా హైదరాబాద్ వచ్చి మా సిస్టర్ను అందరిని తీసుకెళ్ళి ఇంకో అసలు చెప్పొద్దు కానీ నేను నువ్వు అడుగుతున్నా అని చెప్తున్నా. అసలు రికార్డ్ అయితే నేను ఇంకో విషయం చెప్తే నువ్వు అదిరిపోతావు. మేమేదో తొందరపడి ఏం చేసాము మ్యారేజ్ మ్యారేజ్ అని అక్కడ కాణిపాకంలో మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్నాం. విత్ ఇన్ 10 డేస్లోనే ఇవన్నీ కాణిపాకంలో గ్రాండ్గా చేశాను నేను. డబ్బులు లేకుండా కానీ ఇల్లు నా చిన్నది ఉండే. ఇప్పుడు నా ఇల్లు ఉన్నది ఆమె బాత్రూమ్ ఉండే బెంగళూరులో, అంత లావిష్ బాత్రూమ్. సాయి కుమార్ వచ్చారు నా మ్యారేజ్కు, చాలామంది వచ్చారు నా రిసెప్షన్ కూడా, చాలామంది మినిస్టర్లు అల్లు చాలామంది. ఇంత గ్రాండ్గా చేసి ఒక అమ్మాయిని తెచ్చి ఎడబెడుతున్నాను అన్నట్టు ఒక ఫీలింగ్లో ఉండండి. తో మ్యారేజ్ అయిపోయింది కాణిపాకంలో. అక్కడ నుంచి ఏం చేసాం మేము తిరుపతి వెళ్ళాము ఈవినింగ్. తిరుపతి ఆ స్టెప్స్ ఉండే తెలుసా, ఇప్పుడు తీసేశారు మొత్తం. తో మ్యారేజ్ నుంచి వచ్చాము మేము, వచ్చి అలా కూర్చున్నాము. వరుసన వీళ్ళ ఫ్రెండ్స్ కూర్చున్నారు, వీళ్ళ వదినే, ఇలా తమ్ముడు కూర్చున్నారు. వీళ్ళ ఫ్రెండ్స్ అంతా కంప్యూటర్ స్టాఫ్. నొక్కోడు చూస్తే నువ్వు అదిరిపోతే హీరోయిన్లు పనికిరారు, అంత మంచి స్మార్ట్ ఉండే. ఇక దేవుడు చూడండి మాకు ఎలాంటి, ఇది ఒక మంచి స్టోరీ ఇది. నేను వరుసన చూశాను, చూసి ఇదేంద్రబాబు వీళ్ళందరు కనుక మా ఇంటికి వచ్చారనుకో నెక్స్ట్ డే డైవర్స్ అయిపోతాయి. ఎందుకంటే ఒకట మా స్ట్రీట్స్ చాలా డేంజర్ ఉన్నాయి, ఇప్పుడు కూడా అంతే. సుల్తాన్ బ్యారెండ్ సందులు ఉంటాయి. అమ్మో వీడు నిజంగానే రౌడీగాతో పెళ్లి చేసుకుందిరా ఇది అని పారిపోతారు. ఆ ఇల్లు చూసి రఫ్గా ఉండేటోళ్ళం అమ్మ. మా మదర్ ఒక సైడు సిక్కు అలా ఆ పెద్దవాడ, ఇదంతా చూసి ఏం చేయాలరా దేవుడా అని ఏం చేసా. మా భార్యను పిలిచా, చూడు ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ వెళ్తున్నాం, మీ ఫ్రెండ్స్ ఉన్నారు, మీ వదిన ఉంది, మీ వదినేమో మనని ఓ ఫిలిం యాక్టర్ అది ఇది అనుకుంటుంది. అంటే నేను నా ఒరిజినల్ లైఫ్ చెప్తున్నా నేను మీకు. మళ్ళీ ఏం చేద్దాం, ఇప్పుడు నువ్వు హైదరాబాద్ వచ్చినావు వీళ్ళెంబడి, నెక్స్ట్ జన్ ఇల్లు నీకు ఏదో చెప్తారు, ఎలాంటి ఇంట్లో పడ్డావే నువ్వు, అయిపోయావు నువ్వు, ఆరిపో అంటారు కదమ్మా ఎవరన్నా అంటారు కదా, ఏదో లావిష్గా ఉండాలి అది ఇది అనుకుంటారు కదా ఎవరన్నా. కానీ అంత మంచి పిల్ల మా భార్య, అండర్స్టాండింగ్ అన్నీ. విత్ ఇన్ 5 మినిట్స్లో ప్రోగ్రామ్ చేంజ్ అమ్మా అంటే అంత ఏడుకొండలాడు దేవుడే మమ్మల్ని కాపాడాడు. తక్కన లేచింది, అందరిని పిలిచింది, చూడండి రేపు ఎవరు వస్తలేరు, ఆఫ్టర్ 15 డేస్ తర్వాత రిసెప్షన్ ఉంది మాది, అప్పుడు మీకు టికెట్లు చేస్తా పంపిస్తా, అప్పుడు రావాలి మీరు అని చెప్పి. నేను కూడా చెప్పాను, అమ్మా ప్లీజ్ అమ్మా 15 రోజుల తర్వాత రాని, నాకు పని ఉంది, నేను హైదరాబాద్లో ఉంటలే, మీకు రిసీవ్ చేసుకోలేను, మిమ్మల్ని ఎక్కడ తిప్పలేము ఏం లేదు. ఆ దేవుడు చూడు మనకు ఎంత మంచి ఐడియా ఇచ్చాడు అని మేమిద్దరం చెప్పారు. క్యాన్సల్ వాళ్ళు రూమ్కి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే టికెట్ ఉకెట్ ఏం లేదు, మా టికెట్ ఓకే అయిపోయింది అని పంపించేసాం. అక్కడి నుంచి మేము హైదరాబాద్ వచ్చాము. ఇక మా భార్య 1 మంత్ నరకం అనుభవించిందమ్మా. బాత్రూంలో షవర్లు అవి ఉన్నాయి ఆమెకు. మన దగ్గర బకెట్ తోడు కుళ్ళ చెప్తున్నాను, బకెట్ తోడు నీళ్ళు దాకా చేయాలి, అంత నరకం అనుభవించి. ఇమ్మీడియట్ నేను రాగానే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్న ఒకటి, మెల్లగా 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 డెవలప్. ఇవాళ మేము ఉండే పొజిషన్ చెప్తే నువ్వు అదిరిపోతావు. నేను టూరిస్ట్ హోటల్ ఉందా హైదరాబాదేనా, కాదు టూరిస్ట్ హోటల్ అని ఒకటి ఉంది కాచిగూడ స్టేషన్ పక్కన, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉన్నా. ఇప్పుడు నేను ఆ బిల్డింగ్లో 5 ఫ్లోర్లు వేసాను, ఒక ఫ్లాట్ మొత్తం కట్టేశా.
ఏమంటే మా అబ్బాయి కోటి సెంటర్కి వచ్చాడనుకో, ఆడ ఏముండదు పొద్దున్న కానీ, ఆడ ఏం రా బాయ్, కరారా బాయ్, కొడతారా బాయ్, తిడతారా బాయ్ అంటారు. ఆ లాంగ్వేజ్ వస్తుంది. ఇప్పుడు మా అబ్బాయి ఏంటంటే డిపిఎస్ఎల్ చదువుతాడు, వాడు పొద్దున్నే ఆడే నాకు ఇంగ్లీష్ నేర్పించింది. అసలు నాకు మొత్తం ఇంగ్లీష్ రాదు. గుడ్ మార్నింగ్ బిక్కే, వేర్ ఆర్ గోయింగ్ బిక్కే, యు కమ్ అర్లీ బిక్కే, ప్లీజ్ బిక్కే. ఇప్పుడు రోడ్డు మీద ఎవరైనా బిచ్చపోళ్ళు అడుగుతారు, యంగ్ పిల్లగిన ఏదైనా అడిగిన బుద్ధి లేదే నీకు, వయసు దాని ఎందుకు పైసా ఆడుతా అంటే వీడు పక్క నుంచి పే చేయండి. అలా అనొద్దు బిక్కే, నువ్వు ఇస్తే ఈ లేకుండా ఇయ్యొద్దు అంటాడు. అట్లా ఇంగ్లీష్లో మారు, అంత ఇన్నోసెంట్ ఆడు. టోటల్ ఆపోజిట్ నాకు. నాకు ఒక్కడే కొడుకు, నేను చేసిన పుణ్యానికి చాలా స్మార్ట్ ఉన్నాడు, మంచి ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పటివరకు 9th class, ఇప్పుడు 10th పోతుండు, ఇప్పటివరకు ఫస్ట్ క్లాస్ ర్యాంకే. పొద్దున్న లేచి స్కూల్ పోతాడు 5 గంటలకి, డిపిఎస్ నానగ్రామ్ కూడా పొద్దున్న లేచి ఈవినింగ్ 4 గంటలకు వస్తాడు. 4 గంటలకి ట్యూషన్, తర్వాత సీదా ఇల్లు, ఏదైనా వీడియో గేమ్స్ అవి ఆడుకుంటాం, కానీ మనలాగా 4 ఎంబడి తిరగడం అలాంటిది ఏం లేదు. అదే నేను చేసిన పుణ్యం, అదే నాకు. నా తల్లి కూడా అలాంటిది. ఈ నువ్వు మ్యారేజ్ అన్నావు కదా, ఇదంతా కారణం మా మదరే, ఆమె పుణ్యాననే. ఆమె మా సెకండ్ బ్రదర్కు, ఇద్దరు అమ్మాయిలు. ఎప్పుడు చూడు, 20-30 ఇయర్స్ నుంచి నా కొడుకు పెళ్ళి అవుతుంది, మంచి బంగారం లాంటి పెళ్ళం దొరుకుతుంది, వాడు ముందు కొడుకు పుడతాడు అన్న ఆమె అన్నట్టే నాకు అయింది. హ్యాపీగా ఉన్నా నేను. భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచిలరు, షాదీ మాటే వద్దు గురు. నేను మీ నర్సింగ్ యాదవ్ని త్వరలోనే నా ఇంటర్వ్యూ ఐడ్రీమ్లో వస్తుంది, తప్పక చూడాలి.